గణేష్ శోభయాత్ర ఉంది క్లాక్ టవర్ దగ్గర, అదే విధంగా మెట్టుగడ్డ దగ్గర, లేకపోతే వైర్లెస్ కెమెరాలు ఉన్నాయి కదా. అభిమానం ఇప్పుడు ఇక్కడ మనం ఒక 2500 ఈ యాన్యువల్ ప్రెస్ మీటు లాస్ట్ 3 సంవత్సరాల కంపారిజన్ తీసుకుంటే ఎఫ్ఐఆర్ రేట్ అనేది పెరిగింది. అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. లాస్ట్ టైం దాదాపు 5250 ఎఫ్ఐఆర్లు ఉంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 6400 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా వాళ్ళ యొక్క కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ని బట్టి ఫ్రీ రిజిస్ట్రేషన్ అంటే ఎలాంటి ఒడిదొడుగులు లేకుండా పారదర్శకంగా కేసులు నమోదు చేయటం వల్ల ఎఫ్ఐఆర్ అంటే క్రైమ్ రేట్ అనేది పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ హీనస్ క్రైమ్ తీసుకున్నప్పుడు అంటే ముఖ్యంగా మర్డర్స్ కానీ అటెంప్ట్స్ మర్డర్ కానీ లేకపోతే ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఇంకా అదర్ క్రైమ్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా తగ్గాయి. ఓన్లీ చిన్న చిన్నవి అంటే ఇప్పుడు 279 అంటే డేంజరస్ డ్రైవింగ్, అంటే ప్రమాదకరంగా నడిపినప్పుడు కేసులు కడతాం, అలాంటివి పెరిగాయి. డీడీ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు పెరిగాయి. ఎన్ఫోర్స్మెంట్ కేసులు అంటే గుట్కా కేసులు గతంలో కట్టేవాళ్ళం, అదేవిధంగా పీడిఎస్ రైస్ కేసులు కూడా గతంలో కన్నా 2 రెట్లు ఎక్కువగా కట్టడం జరిగింది. ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషను, అదేవిధంగా క్రైమ్ అగెనెస్ట్ ఉమెన్లో కూడా మహిళలు స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఐఆర్లు చేస్తున్నాం. దాంతో కూడా మనకు ఈ మహిళల పైన జరిగే కేసులలో రిపోర్టింగ్లో మనకు పెరుగుదల కనిపిస్తుంది. 2020లో మర్డర్ ఫర్ గెయిన్ అనేది 2 ఉంటే 21లో ఎలాంటి కేసులు నమోదు, 5 కేసులు మర్డర్ ఫర్ గెయిన్కు రిపోర్ట్ అయితే 2022లో 1 కేసు కూడా మర్డర్ ఫర్ గెయిన్ కాలేదు, అంటే డబ్బుల కొరకు హత్య చేయటం. అదేవిధంగా రాబరీ కేసులను తీసుకున్నట్లయితే 6 రాబరీ కేసులు 2022లో నమోదు కావటం జరిగింది. దాంట్లో ఆల్రెడీ 4 కేసులు డిటెక్ట్ అయ్యాయి. HB/Day అఫెన్సెస్ తీసుకుంటే 2020లో 31 కేసులు నమోదైతే, 2021లో 21 కేసులు నమోదైతే, 2022లో కేవలము 11 కేసులు మాత్రమే HB/Day నమోదు కావడం జరిగింది. దాదాపు 2020తో పోల్చుకుంటే దాదాపు 70% తగ్గుదల, అంటే సారీ 200% తగ్గింది. 31కు 11 మాత్రమే తీసుకురాగలిగాము. దీనికి రీజన్ ఏంటంటే సీసీ కెమెరాల ఇన్స్టాలేషను, అదేవిధంగా పెట్రోలింగ్, రూట్ మొబైల్స్ ఇవన్నీ కూడా ఒక రీజను. HB/Night తీసుకుంటే ఈ నైట్ HB 2021లో 89 ఉంటే 2022లో 81 నైట్ HB అయ్యాయి. అంతకుముందు ఇయర్ 2020లో లాక్డౌన్ ఉండటం వల్ల దాదాపుగా అందరి ఇళ్లలోకి పరిమితం కావటం వల్ల నైట్ HB తరుగుదల ఉంది. మనం 21ని కంపారిజన్ చేసుకుంటే 21లో కూడా కొంత లాక్డౌన్ ఉండే, ఈ 22 మొత్తం కూడా ఎలాంటి లాక్డౌన్ లేకున్నా కూడా ఆ ఫిగర్స్ని మనం మెయింటైన్ చేసాం. అంటే పరోక్షంగా నేరాల యొక్క, దొంగతనాల యొక్క కట్టడి జరిగినట్లు మనకు అర్థమవుతుంది. రీసెంట్గా నవంబర్లో డిసెంబర్లో అయిన కేసులు దీంట్లోకి రావు, ఎందుకంటే దొంగతనం వస్తుంది కానీ వాటి యొక్క డిటెక్షన్ అనేది 2 నెలల లోపల మనం చేసిన ఈ ఆల్రెడీ జనవరి దాటిపోయినప్పుడు అప్పుడు నెక్స్ట్ ఇయర్ యాడ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఆ పర్సంటేజ్ ఇంకా ఎక్కువగా మనకు కనపడుతుంది. నెక్స్ట్ ఈ రేప్ కేసులను తీసుకుంటే 2020లో 66 ఉన్నాయి. అంటే రేప్ కేసులు అంటే ఎక్కువగా ఫోక్సో కేసులు, అంటే మైనర్ గర్ల్ ఎలోప్మెంట్లు కూడా మనం రేప్ కేసులే చేస్తున్నాము. కాబట్టి ఇవి ఓన్లీ అవేర్నెస్ తీసుకొచ్చి ఏమాత్రం మైనర్ అమ్మాయి ఉండి వాళ్ళ కన్సెంట్తో కూడా వెళ్ళినా కూడా మైనర్ కాబట్టి మేము రేప్ కేసులే పెడుతున్నాం. దాంతో 104 రేప్ కేసులు లాస్ట్ ఇయర్ రిపోర్ట్ అయ్యాయి. మర్డర్స్ తీసుకుంటే మర్డర్లు 2020లో 16 ఉంటే
21 లో 24, 22 లో only 22 కేసులు మాత్రమే మర్డర్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. రోడ్ యాక్సిడెంట్స్ తీసుకుంటే యాక్చువల్గా రోడ్ యాక్సిడెంట్స్ గతంలో కన్నా చాలా గణనీయంగా తరుగుదల మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా బాలనగరు, తర్వాత హైవే మీద కూడా చాలా స్టాపర్స్, బార్కేడ్లు అవన్నీ కూడా సైనేజెస్ పెట్టడం వల్ల 2020లో 234 ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్, అంటే ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ అంటే మనుషులు ప్రమాదంలో చనిపోతే యాక్సిడెంట్ వల్ల దాన్ని ఫ్యాటల్ అంటారు. చనిపోకుండా ఓన్లీ గాయాలు మాత్రమైతేనేమో దాన్ని నాన్ ఫ్యాటల్ అంటాం. గాయాలు కూడా లేకుండా ఓన్లీ బండి డ్యామేజ్ అయితే 279 కింద పెడతాం. ఈ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ 234 అయితే 2021లో 215 అయ్యాయి. 2022లో నిన్నటి ఈరోజు వరకు 213 అయ్యాయి. ముఖ్యంగా దీనికి మనకి ఇప్పుడు రీసెంట్గా హైవేలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు ఈ రెండు కొత్త హైవేలు కూడా ఈ 2 ఇయర్స్లో వచ్చాయి. చించోలి హైవే, రాయచూర్ హైవే, కల్వకుర్తి నుంచి రాయచూర్ పోయే హైవే, నేషనల్ హైవే, ఈ స్ట్రెచ్ కూడా మనకు ఎక్కువగా ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ యొక్క రిపోర్టింగ్ కూడా మనకు చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్స్ పోల్చుకుంటే మన కంట్రోల్లోనే ఉంది. నెక్స్ట్ ఈ 279 ఐపీసీ అంటే ఇది ఎన్ఫోర్స్మెంటు, అంటే డేంజరస్ డ్రైవింగ్ అన్నట్టు, అంటే అతివేగంగా వెళ్తూ యాక్సిడెంట్ చేసే విధంగా ఉంటారు కాబట్టి ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయ్యి బండి డ్యామేజ్ అయినప్పుడు ఈ ఎన్ఫోర్స్మెంట్ కింద 76 కేసులు కట్టడం జరిగింది. ఇది ఎక్కువైనా ఈ పెరుగుదల కిందికి రావు, అంటే మనం డేంజరస్ డ్రైవింగ్ని కంట్రోలింగ్ చేస్తున్నామని లెక్క. ఎస్సీ ఎస్టీ కేసులలో కొంత పెరుగుదల ఉంది. లాస్ట్ ఇయర్ కన్నా, లాస్ట్ ఇయర్ 46 ఉంటే ఈ ఇయర్ 53 కేసులు నమోదు కావడం జరిగింది. ఈ క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్లో కూడా దాదాపు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి అన్ని కేసులు, అంటే మైనర్ గర్ల్స్ ఎలోప్మెంట్తో ఈ ఫోక్సో ఇవన్నీ కూడా మనకు పెరుగుదల కనిపిస్తుంది. అదేవిధంగా అదర్ ఐపీసీలలో 498 కేసులు, అంటే భార్యాభర్తల మధ్యన కేసులు, ఇవి అదర్ ఐపీసీ కింద చూపించడం జరిగింది. ఈ కేసులు కూడా 127 కేసులు లాస్ట్ ఇయర్ ఉంటే ఈ సంవత్సరం 128 కేసులు పెట్టడం జరిగింది. ఇయరు 6 లైఫ్ కన్విక్షన్స్ని తీసుకోవడం జరిగింది. జస్ట్ 17 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లలో మనకు 6 లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయి. 2020లో ఒకటే ఒక లైఫ్ కన్విక్షన్ ఉంటే, 21లో 3 లైఫ్ కన్విక్షన్స్ వస్తే, 22లో 6 లైఫ్ కన్విక్షన్స్ వచ్చాయి. కన్విక్షన్ పర్సంటేజ్ కూడా చాలా పెరిగింది. 2020లో కేవలం 85 కేసులలో కన్విక్షన్స్ వస్తే, 2021లో 1089 కేసులలో కన్విక్షన్ వస్తే, 2022లో 1596 కేసులలో కన్విక్షన్ వచ్చింది. అంటే కన్విక్షన్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది, ఇది గుడ్ సైన్. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడితే అప్పుడు మిగతా వాళ్ళు డిటరెంట్తో, భయంతో మళ్ళీ తప్పు చేయకుంటుంటారు. ఈ కన్విక్షన్ రేట్ పెరగటం అనేది ఇది గుడ్ సైన్. నెక్స్ట్ ఎంవి యాక్ట్ కేసెస్ తీసుకుంటే, ఎంవి యాక్ట్ కేసెస్ కూడా బుకింగ్ కేసెస్ 100% ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువనే ఉంది మనకు. ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో 2020లో 994 కేసెస్ మాత్రమే బుక్ అయితే, 2021లో 3057 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదైనాయి. 2022లో 6851 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయటం వల్ల వయోలేషన్స్ని, అంటే స్పీడ్ కంట్రోల్ కొరకు 279లు చేయటం వల్ల మనకు యాక్సిడెంట్స్ అదుపులో ఉన్నాయి. దాదాపు ఒక 22% వెహికల్స్ పెరిగాయి మహబూబ్నగర్లో. ర్యాండమ్గా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మాకు జనరల్గా శాంపుల్గా మేము వెహికల్ ఫ్లో మేము లెక్క కడతాము, అంటే ఒక నిమిషంలో మెయిన్ రోడ్లో మహబూబ్నగర్ కూడల్లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి, మామూలు హైవేలో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి అని ఇట్లా ర్యాండమ్గా చెక్ చేస్తే లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ 22% వెహికల్ ఫ్లో పెరిగింది.
అయినప్పటికీ మనకు యాక్సిడెంట్స్ తగ్గినాయి అంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ మరియు ఎంబి యాక్ట్ కేసెస్, అదేవిధంగా డేంజరస్ డ్రైవింగ్ మీద కేసులు నమోదు చేయటం వల్ల ఈ యాక్సిడెంట్స్ మనకు అదుపులో ఉన్నాయి. ఇవి కాకుండా పీడిఎస్ రైస్ కేసులు కూడా గతంలో కన్నా 300 crimes ఎక్కువ పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయరు మనకు ఉన్న కేసుల కన్నా ఇయర్ ఆల్మోస్ట్ 249 cases పీడిఎస్ రైస్ కేసులు పెట్టడం జరిగింది. గుట్కా మీద కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చే వరకు కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేసి రాష్ట్రంలోనే దాదాపుగా ఎక్కువ గుట్కా కేసులు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ తర్వాత మనమే పెట్టడం జరిగింది. అదేవిధంగా గాంజా విషయంలో కూడా ఏ చిన్న పరిమాణం దొరికినా కూడా గాంజాను కూడా మొత్తం స్ట్రిక్ట్గా కరప్ట్ చేస్తూ ఆల్రెడీ బహిరంగంగా కూడా ఎవరైనా గాంజా పట్టిస్తే 10,000 రూపాయల బహుమానము మేము రివార్డ్ ఇస్తామని కూడా గతంలో ప్రకటించడం జరిగింది. గాంజా పైన కూడా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఈ గాంజా ఫ్రీ జిల్లాగా మహబూబ్నగర్ని మార్చాలన్న ఉద్దేశంతో మా పోలీస్ పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ప్రివెంటివ్ బైండ్ ఓవర్స్ని, తర్వాత ఈ మిస్సింగ్ కేసులను, ఇవన్నిటిని కూడా పగడ్బందీగా అమలు చేస్తూ ఈ మిస్సింగ్ కేసులలో డిటెక్షన్ పర్సంటేజ్ కూడా పెంచాం. మైనర్ గర్ల్ మిస్ అయితే కూడా కిడ్నాప్ కేసుగానే మేము కడుతూ దాన్ని డిటెక్ట్ చేస్తున్నాం. సాధారణంగా చిన్న అమ్మాయి కనుక మిస్ అయితే గర్ల్ మిస్సింగ్ లాగా అట్లా కట్టేది, ఇప్పుడు అలా కాకుండా 363 IPC కింద కట్టి దాన్ని పకడ్బందీగా మనము ఎఫ్ఐఆర్తోని మనము ఇన్వెస్టిగేషన్ చేసి డిటెక్ట్ చేపిస్తున్నాము. ఈ మిస్సింగ్ కేసుల డిటెక్షన్ కూడా గతంలో కన్నా చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా చీటింగ్ కేసులను తీసుకుంటే కూడా చీటింగ్ కేసులు కూడా మనకు అదుపులో ఉన్నాయి. ఈ ఐటీ యాక్ట్ కేసులు పెరుగుదల కనపడుతుంది. గతంలో ఆన్లైన్ ఫ్రాడ్ అనేది ఉండకపోయేది, ఈసారి ఆన్లైన్ ఫ్రాడ్లు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాటిని కేసుల్ని నమోదు చేస్తూ అమౌంట్ను కూడా ఫ్రీ చేపిస్తున్నాం. మనకి ఆన్లైన్ కేసులు చీటింగ్ కేసులలో పెరుగుదల కనిపిస్తుంది గతంలో కన్నా, ఎందుకంటే ఆన్లైన్ ఫ్రాడ్ కూడా